యేసుక్రీస్తునామములో మీకు అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ విధంగా మరొక మాసంలో దేవుని యొక్క సన్నిధిలో మీతో కూడా కలిసి వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యేసుకొరకు జీవించే పరిచర్య మరి దేవుడు కొనసాగిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి 8 మాసములు దైవ సేవకులు ఆయన సన్నిధికి పిలుచుకుని ఇక దేవుని పరిచర్యలో తిరిగి మన దేవుడు మనకి తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నారు. ఇంకనూ మరి ఈ పరిచర్య నిమిత్తం ప్రార్థించండి, ముందుకు వెళదాం. మరి ఇక ఈ విధంగా ప్రార్థన టీవీ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుని వాక్యం మరి బోధించి ఇంకా రానున్న దినాల్లో మనం దేవుని యొక్క రాకడ కొరకు ఎత్తబడటానికి సిద్ధపడుతూ ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతూ మరి ఇక ఈ కార్యక్రమాన్ని కొనసాగింపజేస్తూ ఉన్నాను. ఆగస్టు మాసం అనగానే మనకి ఏమని గుర్తొస్తుందంటే స్వాతంత్ర దినోత్సవం మనకు గుర్తొస్తుంది కదా. చిన్నప్పటి నుంచి కూడా స్వాతంత్ర దినోత్సవం అంటే మనకు చాలా ఇష్టం. మన దేశాన్ని మనం గౌరవిస్తూ ఉంటాం. భారతదేశంలో మనం పుట్టినందుకు మరి ఇక భారతదేశాన్ని మనం ఏ విధంగా మరి బ్రిటిష్ వారి పరిపాలన నుండి ఒక కబంధ హస్తాల నుండి బయటికి లాక్కున్నాము, ఎలాగ మన పితరులు అయినటువంటి దేశభక్తులైనటువంటి మరి మహాత్మా గాంధీ గారు, భగత్ సింగ్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, బాలగంగాధర తిలక్ గారు, బంకించంద్ర చటర్జీ గారు వంటి నాయకులు అనేక రకాలుగా పోరాడి వారి యొక్క ఆ యొక్క అభీష్ట ప్రకారంగా కొంతమంది అయితే ప్రాణత్యాగాలు చేసి అనేక రకాలుగా పోరాడి మరి ఇక స్వాతంత్ర ఉద్యమాలు చేసి రకరకాలుగా మరి పోరాడి మన యొక్క దేశాన్ని ఆ యొక్క బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుంచి విడుదల చేసి ఏ మా దేశాన్ని మేము పరిపాలించుకోలేమా, మన ప్రజలను మనం పరిపాలించలేమా అనేటువంటి ఒక దృక్పథంతో వారికి కలిగినటువంటి నాయకత్వ లక్షణాలని మరి ముందు పెట్టి రకరకాలుగా పోరాడి ఏ విధము చేతనని స్వాతంత్రం సంపాదించారు. కనుకనే మనం ఈ 76 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాన్ని పండుగ దినాలుగా సంతోషముగా మన రాష్ట్రంలో అయితే ఇప్పుడు ఈ మాసమంతా కూడా ఒక పండుగ దినాలుగా జరిపిస్తూ ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు. కానీ ఎందుకంటే ఒకప్పుడు బంధకాల్లో ఉన్నాము, బందీలో ఉన్నాము, వేరే రాజ్య పరిపాలన ఉన్నాము, మనకి ఇష్టం లేకున్నా ఇష్టం ఉన్నా చేయవలసిన పనులు కొన్ని చేయవలసి వచ్చేది. మన పితరులు ఎన్నో అటువంటి కష్టాల నుంచి వెళ్ళారు. అలాగే ఉండాలా ఇక, అలాగే ఉండాలా ఏంటి? మన దేశాన్ని మనం విడిపించుకోలేమా ఏంటి? మన ప్రజలను మనం పరిపాలించుకోలేమా, మన ఇష్ట ప్రకారంగా మనం చేసుకోలేమా అని చెప్పేసి ఆ యొక్క మన నాయకుల యొక్క త్యాగ ఫలితమే మనం ఈ దినాన స్వేచ్ఛతో స్వాతంత్ర్యముతో మరి సంతోషంగా మన దేశాన్ని మనమే పాలించుకుంటూ మన ప్రజలను మనమే పాలించుకుంటూ మన ఇష్టమైనట్టు స్వేచ్ఛ కలిగి మత స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యము, ఎన్నో రకాల స్వేచ్ఛలను కలిగి మనము మన స్వతంత్ర భారతదేశంలో ఈ భారతావనంలో సంతోషంతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. రకరకాల జాతులు, ప్రజలు, మతములు ఉన్నప్పటికీ మా భిన్నత్వంలో ఏకత్వం లాగా మరి అందరము కలిసి ఒక్క త్రాటిపై వెళుతూ మరి యొక్క మన దేశం మనమే పరిపాలించుకుంటూ మన ప్రజలను మనమే పరిపాలించుకుంటూ ఎంతో మనకున్న వనరులను మనమే వాడుకుంటూ సంతోషంగా మనం ముందుకు వెళుతూ ఉన్నాం. ఈ యొక్క మరి సంతోష దినాలను జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేము. ఎందుకంటే ఒకప్పుడు అలా లేదు కనుక 1047 సంవత్సరానికి క్రితం అలా లేదు. మన పితరులు ఎన్నో బంధకాలు గుండా వెళ్ళారు. కనుక అటువంటి జ్ఞాపకం చేసుకుంటూ ఎలాగ మనం బయటికి వచ్చాము, ఇప్పుడు ఎంత సంతోషాన్ని అనుభవిస్తున్నాము, ఎంత స్వేచ్ఛను అనుభవిస్తున్నామని మనం చూసుకున్నప్పుడు అవి నిజమే, అవి మనకి ఆ విడుదల దినాలు, పండుగ దినాలే. కనుక కాబట్టి మనం కూడా ఎంతో మన దేశాన్ని గౌరవిస్తూ సంతోషమైన హృదయాలతో మనమే కాదు మన తర్వాత మన బిడ్డలు కూడా స్వాతంత్ర్యంతో జీవించాలని మరి కోరుకుంటూ మనం ముందుకు వెళుతూ ఉన్నాం. అదేవిధంగా ఇక మరి ఇక ఆత్మీయ జీవితంలో కూడా మనం చూసుకుంటే ఈ ఆత్మ జీవితంలో మన యొక్క ఎంతోమంది ఇప్పుడు మనం బంధకాల్లో ఉన్నట్టుగా మనకి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. బంధకాల్లో ఉంటే యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే అంగీకరించలేదో, ఎవరైతే యేసును ఎరుక్కుండా ఉంటూ ఉన్నారో ఇంకా ఈ లోకం అనేటువంటి పాపం అనేటువంటి సాతాన్ యొక్క బంధకములో ఉన్నట్టే. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కరే ఆ బంధకాన్ని మరి విడిపించడానికి పరలోకం వీడి లోకానికి వచ్చారు. ఆ యొక్క మహాత్ములను మనం ఎలా స్మరించుకుంటున్నామో, ఆత్మను ప్రాణాత్మ దేహములు మనలో ఉన్నవి కనుక ఒక్క దినాన మనం ఈ యొక్క శరీరమును విడిచి దయచేసిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళవలసిన వరంగా ఉన్నాము కనుక ఆత్మను ఏ విధంగా స్వాతంత్రముగా బంధంగంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మను విడుదల చేసేవారు ఎవరు అని గమనించి
మనం చూసుకోవాలి. ఈ లోకమే శాస్త్రం కాదు. 70 ఏళ్ళైనా 80 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా మనం ఈ యొక్క లోకాన్ని ఈ శరీరాన్ని విడిచి ఒక దినాన మనం వెళ్ళిపోవాల్సిందే దేవుని దగ్గరికి. కనుక ఆ విషయాన్ని మనం గమనంలోకి తెచ్చుకోవాలి. ఇక్కడ కూడా ఆత్మీయ జీవితంలో కూడా చూస్తుంటే అదే విధంగా అశ్వరుషు అనేటువంటి రాజు దినాల్లో కూడా రాజు దినాల్లో హిందూ దేశం అంటే మన భారతదేశమే కోషు దేశం వరకు 127 సంస్థానాలు ఈ 127 సంస్థానాలను ఆయన ఏల్చుండేవాడు అహష్వేరుష్ రాజు. ఏల్చు ఉన్నప్పుడు తన రాజ్యంలో ఉన్న యూదా ప్రజలు యూదులు దేవుని బిడ్డలు వాళ్ళంటే వాళ్ళ ఆ రాజ్యంలో చిన్న చూపు అన్నమాట. చాలా మంది అంతకు ముందు ఆ ప్రజలు మరి ఆ యెరూషలేమునకు తిరిగి వెళ్ళారు. కానీ చెరలో ఉన్నవారు జెరుబ్బాబెలు అనేటువంటి ఆ యొక్క నాయకుని ఆధీనంలో కొంతమంది యెరూషలేమును తిరిగి వెళ్ళిపోయారు. కానీ కొంతమంది ఇక్కడే ఉన్నారు. వాళ్ళు వెళ్లకుండా ఇక్కడ ఉన్నారు. అయితే వారు అనేక రకాలుగా చిన్న చూపు చూడబడుతూ హింసింపబడుతూ బాధపడుతూ ఉండేవారు. అయితే ఆ రోజుల్లో కూడా ఒక ఆ జనాంగాన్ని ఆ ప్రజలను విడుదల చేయటానికి ఈ లోకంలో దేవుడు ఎవరో ఒక ఏర్పాటు చేసుకుంటారు. తన ప్రజలను విడుదల చేయటానికి ఈ లోకంలో కూడా కొంతమంది వ్యక్తులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అలాగ ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి యొక్క ఎస్తేరు. ఆ ఎస్తేరు గ్రంథమును మనం చూసినట్లయితే మనము దేవుని వాక్యానుసారంగా ఆత్మీయ జీవితం గురించి మనం పరిశీలించినట్లయితే ఆ ఎస్తేరు అనేటువంటి ఆవిడ కూడా యూదురాలు. కానీ అహష్వేరుషు రాజు ఏలుబడిలో యూదురాలుగా అక్కడ ఉంటూ ఉన్నప్పుడు ఆమె దేవుని అందరి భయభక్తులను బట్టి దేవుని నమ్ముకొని తనకి ఇష్టురాలుగా జీవించడం బట్టి తను ఆ రాజ్యంలో తను రాణిగా అయిందనమాట. ఉన్నత స్థితికి వెళ్ళింది. రాణిగా ఆమె ఉంటూ ఉన్నప్పుడు ఆమెకు ఒక సవాల్ ఎదురైంది. ఎలాగ మరి ఆ యొక్క మన భారతదేశంలో కూడా ఆ యొక్క ఇతర దేశముల యొక్క ఇదిలో మనం ఉన్నప్పుడు మన వారికి ఎలాగా బాధ కలిగిందో అలాగే ఈ యూదా జనాంగముని తన స్వజనులను నష్టపరుస్తూ ఉన్నారు, చిన్నచూపు చూస్తున్నారు, హింసపాలవుతున్నారు, మన నా జనము నా యొక్క ప్రజలు పాడైపోతున్నారు అని చెప్పి ఎప్పుడైతే ఈ రాణికి తెలిసిందో తను చాలా బాధపడింది. అప్పుడు ఏం చేసిందంటే అక్కడ ఉన్నటువంటి మరి పరిస్థితులను గమనించి తను ముందుకు వెళ్ళవలసి వచ్చింది. విడుదల కోసం తన ప్రజల విడుదల కోసం తను ప్రయాసపడవలసి వచ్చింది. అందుకే అప్పుడు అక్కడ కొన్ని పనులు తను చేయవలసి వచ్చింది. అయితే మనం కూడా ప్రేమంటి వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నటువంటి నీవు, యేసును అంగీకరించి ఆయన బిడ్డగా జీవిస్తున్న నీవు అలాగా ఉండిపోవటానికి లేదు. ఎంతమంది మరి విడుదల లేని వారు పాప జీవితంలో ఉంటున్నారు. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోకుండా ఇవాళ చనిపోతే నరకానికి వెళ్ళటానికి సిద్ధంగా మరి గురి గమ్యం లేకుండా మరి ఏమి తెలియని జీవితాలు జీవిస్తున్న వారు నీ పరిసరాల్లో కూడా ఎంతోమంది ఉంటూ ఉంటారు. నీ కుటుంబంలో, నీ సమాజంలో, నువ్వు చేస్తున్న ఆఫీసులో, నీ ఇరుగు పొరుగు వారు, నీ రాష్ట్రములో, నీ దేశములో ఎంతోమంది క్రీస్తుని ఎరుగని జనాంగము ఎంతోమంది జీవిస్తూ ఉన్నారు. అయితే వారి పట్ల నువ్వు కలిగి ఉన్న వైఖరి ఏంటి? నేను యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉన్నాలే, నాకు చాలు, నేనేంటి పరలోక రాజ్యం వెళ్ళిపోతాను, నేను చనిపోతే నాకేం బాధ లేదు, వాళ్ళు ఏమైపోతే నాకెందు అనేటువంటి నిర్లక్ష్య స్వభావంతో ఉన్నావా, లేకపోతే ఇక ఎస్తేరు వలె నువ్వు కూడా ఒక బాధ్యత కలిగి ఉన్నావా? ఆ యొక్క నాయకుల్లాగా, మన యొక్క దేశ నాయకుల్లాగా బాధ్యత కలిగి ఉన్నావా? బాధ్యత కలిగి లేకపోతే అదే బంధకాల్లో ఎంతోమంది చనిపోతారు. మనం యొక్క ఈ అంచనాల ప్రకారం చూస్తే నిమిషానికి 80 మంది చనిపోతున్నారని, వారిలో ఎంతమంది పరలోక రాజ్యం వెళ్తున్నారు, ఎంతమంది నరకానికి వెళ్తున్నారని పరిశీలన చేసుకుంటే చాలామంది మరి యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకోకుండా చాలా తక్కువ పర్సెంట్ మాత్రమే ప్రభుని అంగీకరించిన వారు ఉన్నారని మన అంచనాలు తెలియజేస్తూ ఉన్నాయి. కనుక వారు నశించిపోతున్న వారి గురించి నీ యొక్క పని ఏమిటి? నీ యొక్క రెస్పాన్స్ ఏమిటి? నువ్వు వారి కోసం ఏం చేస్తున్నావో ఆలోచించవలసిన వారుగా ఉన్నావు. ఇక్కడ మనం చూసినట్టే మన ఎస్తేరు మెదలకుండా లేదు. తను ఏం చేస్తుందంటే ఈ జనాంగానికి నేనేం చేయాలి, నేనేమైనా చేయగలనా, నేనేమైనా మరి పరిపాలనలో మార్పులు తీసుకురాగలనా, నేనేమైనా రాజుతో మాట్లాడగలనా అని తను ఆలోచించింది. ఎప్పుడైతే తను ఆలోచించిందో ఆ యొక్క ఎస్తేరు అంటే దానికి అర్థం ఏంటంటే స్టార్,
నక్షత్రము అని అర్థం. తను కూడా ఒక నక్షత్రములాగా ఒక స్టార్ లాగా ఆ రాజ్యంలో వెలిగి తన యొక్క వెలుగుని అందరికీ ప్రకాశింపచేయటమే కాకుండా విడుదలకు ఒక కారణమైందన్నమాట. అప్పుడు ఏం చేసిందంటే తను ఆ యొక్క యూదులు ఏమైపోతున్నారు అన్న విషయం తెలిసినట్టే ఆ రాజ్యంలో తన యొక్క అసూయతో ఉన్నటువంటి ఒక వ్యక్తి తనని ఏం ఈ యొక్క యూదులందరూ కూడా సంహరించబడవలసిందే, ఏమి వీళ్ళు ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి ఒక సమాచారాన్ని ఒక ఇదిని తీసుకొ ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. అయితే అది విని ఇవిడు చాలా కృంగిపోయింది, బాధపడింది. అయితే అలాగే ఉండలేదు, ఏం చేయాలి అని చెప్పి ఆలోచించింది. ఆలోచించింది మనం కూడా మనం కొన్ని విషయాలు ఆలోచించాలి. ఈ ప్రజల కొరకు నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, దేవుని నమ్ముకొని బిడ్డల కోసం నేనేమైనా చేయగలనా, నేనేమైనా ముందుకు వెళ్ళగలనా అని మనం ఒక ఆలోచన కలిగి ఉండాలి. అపొస్తలుడు పౌలైతే అంటున్నాడు, ఏమంటున్నాడంటే చూడండి, రోమీలకి రాసిన పత్రిక 9:1 ఏమంటున్నాడంటే, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు అంటున్నాడు. ఎందుకంటే వారికి సువార్త చెప్పాలి, లేకపోతే వాళ్ళు ఎలా దేవుణ్ణి నమ్ముకుంటారు? మనం చెప్పకపోతే వాళ్ళు ఎలా నమ్ముకుంటారు? మనం ఉన్న స్థలంలో, మనం ఉన్న ఆఫీస్లో, మన చుట్టుపక్కల వాళ్ళకి, మన తోటి వారికి మనం ఏసే రక్షకుడు, ఏసే దేవుడు, ఆయన శిలువలో మరణించాడు, నీకోసం చనిపోయాడు, తిరిగి లేచాడు, మరి పరమను విజ్ఞాపం చేస్తున్నాడు, నువ్వు ఆయన నమ్ముకుంటేనే, ఆయన రక్తంలో నువ్వు కడుగుబడితేనే రేపు పరలోక రాజ్యం వెళ్తావు, లేకపోతే నరకము అన్న విషయాన్ని మనం స్పష్టంగా చెప్పాలి ప్రజలకి. మళ్ళీ అంటున్నాడు మరి 10:1 కూడా, సహోదరులారా సహోదరులారా, ఇస్రాయిల్కు రక్షణ పొందవాలని నా హృదయాభిలాష అంటున్నాడు. చూడండి పౌల్ గారు ఎంత మంచి మాట మాట్లాడుతున్నారు. ఆయన హృదయ అభిలాష ఏంటంటే ఇస్రాయిల్ రక్షణ పొందాలి. ఇస్రాయిలీలే, దేవుని ప్రజలే, యూదా మతస్థులే, మతం వరకే ఉంటున్నారు కానీ రక్షణ పొందట్లా. కానీ వారు రక్షణ పొందాలని నా ఆశ అని చెప్పేసి పౌల్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రేమంటే వాళ్ళని అభిలాష ఏంటి? ఎంతసేపు చక్క దేవుని నమ్ముకున్నా, లే చాలే, చక్క ఉద్యోగం చేసుకుందాం, నా కుటుంబం, నేను బాగున్నాం, అరే పర్లోక రాజ్యం వెళ్ళిపోతాము, నన్ను ఏం కదపండి, హ్యాపీగా ఉన్నాను. నిజంగా యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్న తర్వాత నువ్వు ఎవరికన్నా చెప్పకుండా ఉంటున్నావంటే నీలో రక్షణ కార్యం సంపూర్ణంగా జరగలేదని అర్థం. జరిగిందంటే నువ్వు చెప్పకుండా ఉండలేవు అసలు, ఇతరులకి నువ్వు చెప్పకుండా రక్షణ సువార్తను ఉండలేవు అసలు, అదే రుజువు. కనుక ఇక్కడ ఈవిడి కూడా ఉండలేకపోతుంది, తన జనాంగం నశించిపోతున్నారంటే అప్పుడు మర్దకయ్య గారు ఒక కబురు చేశారు. ఏమని చేశారంటే, ఇందుకే నువ్వు రాణివయ్యాము. చూడండి ఏసే గ్రంథము 4:16 చూసినట్టే, ఏ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొని మని చెప్పుమని. ఒకవేళ నేను రాణినయ్యాను, నేను రాణినైపోయాను కదా, నాకేం బాధలేలే, నేను అక్కడ ఉన్నాను, నేను రాజుగారి దగ్గర ఉన్నాను అని అనుకుంటున్నావేమో, ఈ సమయాన్ని బట్టి దేవుడు నిన్ను రాణించేస్తాడేమో, తన జనాంగాన్ని విడుదల చేయడానికే నిన్ను రాణించేస్తాడేమో, గుర్తు చేసుకో అని చెప్పి తన బంధువు తన పెద్ద మొద్దకయ్య గారు తనకి సమాచారం పంపించారన్నమాట. ఎప్పుడైతే ఆ సమాచారం విందో ఆలోచించింది, అవును కదా నన్ను నేను నిజంగా, మనం ఒకప్పుడు మన పరిస్థితి ఆలోచించండి, మన పరిస్థితి కూడా, మీరు శత్రువులై ఉండగా, మీరు పాపము చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా, మీరు ఇంకనూ పాపులై ఉండగా, మీరు మరి ఆ విధంగా ఉన్నప్పుడు నేను మిమ్మల్ని రక్షించాను. అవును కదా, మనం ఒక్కసారి మన జీవితం కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలాంటి పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ప్రభు మనల్ని దర్శించారు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభు మనల్ని టచ్ చేశారు. కాబట్టి కదా ఇవాళ మనం రక్షణ పొంది ఆయనలో ఆనందిస్తున్నాం. కనుక ఆ ఆనందం లేని వారి కోసం మనం ప్రయాసపడాలి. ఎవరో ఒకరు సువార్త చెప్తేనే కదా మనం రక్షణ పొందాం. ఇవాళ మరి నీవు ఇతరులకు సువార్త చెప్పే పరిస్థితిలో ఉండాలి. ఏమి కూడా ఆలోచించింది, అవును నేను ఈ సమయం కోసమే ఒకవేళ రాణినయ్యానేమో, లేకపోతే నేను రాణినవటం ఏంటి? సామాన్యురాలిని కదా, తల్లిదండ్రులు లేని దాన్ని కదా, ఇటువంటి దాన్ని నన్ను ఇక్కడ చేసి రాణించేశాడు, సింహాసనం మీద కూర్చుండబెట్టాడు, ఈ యొక్క ఉన్నత స్థితిలో మనం కూడా రాజులైన యాజక సమూహము అంటున్నాడు. విలువపెట్టి కొనబడిన వారు అంటున్నాడు. కనుక రాజుగా ఉన్నాములే, యాజకులంగా ఉన్నాములే అని చెప్పేసి సర్ది పెట్టుకోకూడదు.
నశించిపోతున్న నశించిపోతున్న జనాంగాల కోసం ఏస్తేరులాగా మనం కూడా ఆలోచించాలి. వారి కోసం మనం ప్రయాసపడాలి. అంతేకాదు ఇంకోటి అంటారు, ఇంకా కింద చూస్తే ఏమంటాడు, ఇందు నిమిత్తమే వచ్చామేమో ఆలోచించుకో. ఆ తర్వాత చూసినట్టయితే ఆవిడ ఏమంటుందంటే, నేను నశించినా నశించింది. ప్రేమంటే వారి ఇక్కడ చూ ఈ సమయమును బట్టి ఏ రాజ్యంకి వచ్చితమేమో ఆలోచించుకో అన్నప్పుడు మరి తను చాలా రెస్పాండ్ అయినట్టుగా అవును. అంటే తను ఏర్పరచబడినది మొదటిగా దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు. ఈ యొక్క జనాంగాన్ని, యూదా జనాంగాన్ని విడుదల చేయడానికి ఎస్తేరును ఏర్పాటు చేసుకున్నాడు. కనుకనే ఆమెకి మంచిగా మరి యొక్క విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. తెలియజేసినప్పుడు మెర్దకయ్య గారు తెలియజేసినప్పుడు, ఆ ఏం పర్లేదులే, నాకేం పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను, ఇంకా నా గురించి మీరేం చెప్పక్కర్లా అని అనుకోలే. ఓహో అని చెప్పేసి తను ఆలోచించింది. చూడండి, ఒకటో పేతురు పత్రిక 2:9 చూసినట్లయితే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మన పరిశుద్ధ జనము చీకటిలో ఉన్నప్పుడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. కనుక మనము మయుడు కూడా దేవుని సొత్తైన ప్రజ అని గమనించి నెక్స్ట్ నేను ఏం చేయాలి అన్న విషయాన్ని తను ఆలోచించింది. అందు ఈ సమయానికి గురించి నేను ఇక్కడికి వచ్చానేమో అన్న విషయాన్ని గురించి కూడా ఆలోచించింది. అయితే పౌలు గారు కూడా ఇక్కడ భారం కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే మనము ఎలా ఉంటున్నాము? భారాన్ని కలిగి ఉంటున్నావా? నశించిపోతున్న ఆత్మల ఎడల భారం కలిగి ఉంటున్నావా? ఏదైనా ఒకటి చేయాలనే ఒక ఉద్దేశం నీకుందా? గో ఆర్ సెండ్, వెళ్తే వెళ్ళు, లేకపోతే వెళ్ళవన్న పంపించు. కనీసం ఎంతోమంది దేవుని సేవ కొరకు సమర్పించుకుని వెళ్తూ ఉన్నారు, కొండల్లో, గుట్టల్లో, లోయల్లో సేవ చేయడానికి. మరి భాష ఎరగని ప్రాంతాలకు వెళ్ళి భాష నేర్చుకుని, భార్య ఓ చోట, భర్త ఓ చోట, బిడ్డల ఓ చోట హాస్టల్లో భోజనాలు లేక, సరైన తిండి లేక, సరైన వసతి లేక, దేవుని కోసం ఎంతో సాక్రిఫైస్ చేసి భాష నేర్చుకుని, బైబిల్ తర్జుమా చేసుకుని, వారు తినలేని భోజనాలు తింటూ, నీళ్లు లేక, సరైన అన్నం లేక, వసతి లేక, ఆత్మల రక్షణ కోసం ప్రయాసపడుతున్న ఎన్నో సమస్యలు బిడ్డలు ఉన్నారు. పిలువబడిన వారు దైవ సేవకులు వెళ్ళి పరిచర్య చేస్తున్నారు. వాళ్ళ కోసం మనం కనీసం ప్రార్థన చేయటం, వాళ్ళ కోసం మరి మన మన వంతు మనం కొంత ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయటం, ఏదో ఒకటి మనం దేవుని కోసం చేయొచ్చు. ఎస్తేర్లకు ఒక యోచన కలిగి ఉండొచ్చు, ప్రజల యొక్క విడుదల కోసం, యూదా ప్రజల విడుదల కోసం, దేవుని ప్రజల విడుదల కోసం, ఆత్మల రక్షణ కోసం మనం ప్రయాసపడేవాళ్ళు. ఎందుకంటే మనం ఏర్పరచబడిన జనాంగం. ఎస్తేరు కూడా ఏర్పరచబడింది. అక్కడ యూదా జనాంగాన్ని విడుదల చేయడానికి ఏర్పరచబడింది. మన దేశాన్ని మనం విడుదల చేయడానికి మన పితరుల ముందు మనం చూసుకున్నాం. ఎలాగ వాళ్ళు ప్రయాసపడి దేశం యొక్క విడుదల కోసం ప్రయాసపడ్డారో, అలాగే మన యొక్క ఆత్మీయ విడుదల కోసం, యూదా ప్రజల కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క సహోదరి, ఈ యొక్క ఎస్తేరు మనకు ఒక మాదిరిగా ఉంది. తన జనాంగాన్ని విడుదల చేసుకోవడానికి ఎంతో ప్రయాసపడుతూ ఉంది. ఇక్కడ చూసినట్టే ఆవిడ ఏర్పరచబడిందే కాదు, ధైర్యం గల స్త్రీ. రెండవదిగా చాలా ధైర్యంగా నిజంగా చూసినట్టయితే మరి పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా ప్రవేశించట న్యాయ వ్యతిరిక్తమైనను అంటది. రాజుగారి దగ్గరికి మరి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళటాక లేదు, మనలాగా వెళ్ళిపోయి రాజుగారు ఏమండి ఏంటి అని చెప్పి అంటాక లేదు. రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన బంగారు దండం చూపిస్తాడో మరణదండం చూపిస్తాడో తెలియదు. కానీ ఈ విషయం నా జనాంగం నశించిపోతుంది, ఇలాగ ఒక శాసనం వచ్చింది, మన రాజ్యంలో ఒక దుష్టుడు ఒక శాసనాన్ని తీసుకొచ్చాడు నీ ద్వారా, మరి ఇలా జరిగింది అన్న విషయాన్ని మరి రాజుగారికి చెప్పటానికి తను ఏం చేసిందంటే ధైర్యం చేసింది. ప్రవేశించట న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నాను. ఇక్కడ చూడండి, ఏస్తేరు గ్రంథము 4:14 చూసినట్టయితే, నేను నా పనికత్తెలను ప్రవేశించట న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నను, నేను రాజు నందుకు ప్రవేశించదును, నేను నశించినా నశించదు. అంటే వ్యతిరేకంగా ఉంటామంటే తను వెళ్ళే టైం కాదు అది, అది రాజుగారిని కలుసుకునే సమయం కాదు, రాజుగారిని రాణిగారిని కలుసుకునే సమయం వేరు, కొన్ని నిర్ణీత సమయాలు ఉంటాయి.
అయితే ఈవిడ అది కూడా మన దృష్టిలో పెట్టుకోలేదు. ఎందుకంటే తన తన జనాంగం నశించిపోతున్న తన భారం ఎక్కువగా అయిపోయింది. వెళ్ళిందన్నమాట, నేను నశించినా నశించదును అన్న ఉద్దేశంతో ప్రవేశించి న్యాయ వ్యతిరేక్తమైనప్పటికీ రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మరి ఏ దండం చూపిస్తాడో దేవుని దయే కదా. అయితే దేవుని కృపల్ల బంగారు దండం మా వైపు చూపినట్లు మరి ఆవిడ, ఎందుకంటే ధైర్యం కలిగి ఉండాలి మనం కూడా. మన ఇతరులకు సువార్త చెప్పే విషయంలో, దేవుని మాటలు చెప్పే విషయంలో, వారికి సాక్ష్యం చెప్పే విషయంలో, వారిని దేవుని మందిరానికి నడిపించే విషయంలో ధైర్యంగా ఉండాలి మనం, బోల్డెడ్గా ఉండాలి మనం. ఏమనుకుంటారో క్రైస్తవులు అనుకుంటారు, క్రిస్టియన్స్ అనుకుంటారేమో, నాకు వచ్చే ఇవన్నీ తగ్గిపోతాయేమో, నేనేంటి, నా కులం ఏంటి, ఇదేంటి, నా పరపతి ఏంటి, నేనేంటి, అవన్నీ గుర్తు చేసుకుంటాను. దేవుడు నువ్వు ఎక్కడ ఉండేవాడో కదా, కానీ దేవుడే గుర్తు చేసుకోలేదు. ఆయన చాలా ఇదిగా మనం ధైర్యం కలిగి ఉండాలి ఇతరులెళ్ళ. ఏమనుకుంటారో, నన్ను ఏమనుకుంటారేమో, మనం అయ్యి అనేది నేను అనేది తీసి పక్కన పెట్టేసుకోవాలి. మనం మన ప్రభువుని మనం మాదిరిగా చూడాలి. మనం మనల్ని మనం తగ్గించుకోవాలి. ఈవిడ కూడా చాలా ధైర్యం చేసింది, ఏమన్నా అవనిగాక, నేను నశించినా నశించదును, నేను వెళ్తాను నా ప్రజల కోసం. అయ్యో నా ప్రజలు నశించిపోతున్నారే, మనం కూడా మన పక్కన కూర్చొని ఏ కబుర్లు చెప్తాం, కానీ ఆఫీసులో కానీ ఇంట్లోనే కానీ, మరి మనం ఇదిలో కానీ, మనం యేసు ప్రభుని నమ్ముకున్నావా, ప్రభుని నమ్ముకోతామే, ప్రభుని నమ్ముకోవక్క అని మనం చెప్పినప్పుడు తక్కువైపోతామేమో అని చెప్పి మనం ఆలోచించుకున్నాం. వీళ్ళు క్రిస్టియన్స్ కబుర్లు అనుకుంటారేమో, ఆ చర్చ్కి వెళ్తే అమ్మ వీళ్ళు క్రిస్టియన్స్ అనుకుంటారేమో. చాలాసార్లు అవన్నీ తీసేసింది ఆవిడ, అవన్నీ తీసేసి చాలా ధైర్యంగా వెళ్ళిపోయి రాజుగారి దగ్గరికి ఈ విషయాన్ని మరి పంచుకున్నప్పుడు అప్పుడు ఆమెకి మేలు జరిగింది. బంగారు దండము ఆమె వైపు చూపినప్పుడు, రాణి నీ కోరిక ఏంటి, రాజ్యంలో సగం మట్టుకైనా ఇస్తాననేది మంచి మాట అది ఆవిడ ఆయన చెప్పడం జరిగింది. కనుక ప్రేమేంటే వాళ్ళ ఏ విషయాలైనా సరే మనం ధైర్యం కలిగి ఉండాలి. మరి మరణం వరకైనా మనం నమ్మకంగా ఉండాలి. ఏ విషయంలో అయినా సరే, ఒకవేళ ఏమైనా జరుగుద్దేమో, ఈ అవమానం వస్తుందేమో, ఈ నింద వస్తుందేమో, నా ప్రాణవయం వస్తుందేమో అని అనుకోకూడదు. ఒక ఆత్మ రక్షించబడటం అనేది చాలా విలువైంది దేవుని దృష్టిలో. దేవుడు అందుకే నేను రక్షించాడు, మనకి ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము అని మీరు అంటున్నారు, చీకట్లో నుంచి విలువబడిన వారు అంటున్నాడు, ఆయన గుణాతిశయమును ప్రచరించాలి అంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఇస్తే చాలా ధైర్యంగా వెళ్ళిపోయి ఆ యొక్క రాజుగారి దగ్గరికి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. తర్వాత మూడవదిగా చూసినట్టే చాలా ప్రార్థనాపరాలు. మన పితరులు అయితే సత్యాగ్రహాలు చేశారు, అవి చేశారు, ఈ చేశారు, దేశాన్ని విడిపించుకున్నారు. ఇక్కడ ఇవి కూడా ఇవికున్న క్వాలిటీస్ ఒకటి ఏంటంటే ఏర్పరచబడినది, రెండవది ఏంటంటే చాలా ధైర్యం గల స్త్రీ, మూడవది ఏంటంటే ఆవిడ ప్రార్థనాపరం. ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ. ప్రార్థన వల్ల ఏ కార్యాలైనా మనం సాధించగలం. ప్రార్థన శక్తిగల కార్యాలు చేస్తుంది. ఎందుకంటే ప్రభుతో మనం మాట్లాడుతున్నాం. ప్రార్థన అంటే, ప్రార్థన అంటే మనం ఆయనతో, సృష్టికర్తతో, ఈ లోకాన్ని అంతా సృష్టించిన సృష్టికర్తతో మనం మాట్లాడుతున్నాం. కనుక దేవుని వాక్యంలో మీకు ఏది ఇష్టమో అడగండి, మీరు నా యందు నిలిచేనట్లు మీకు ఏది ఇష్టమో అడగండి అంటున్నాడు. మనం నిజంగా ఆయన ఏదో నిలిచినట్లయితే మనం ఏది అడిగితే దాన్ని మనకు దయచేసే దేవుడు, ఆయన చిత్తంలో దయచేసేవాడు, మనకు మేలు చేసేవాడు, ఏది మనకు అవసరమో. కనుక ఈవిడ చాలా ప్రార్థనాపరాలుగా ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు మరి చూసినప్పుడు మరి ఎంతో చూడండి, ఆ యొక్క శాసనం చూసినట్టే 3:9 చూసినట్టే ఏసరి గ్రంథము 3:9 చూసినట్టు ఏముందంటే, నేను ఆ పంచేవారికి 20 ఏ పది, ఏ పని, రాజునకు సమ్మతి అయితే వాళ్ళని హతం చేయటం, రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లు నేను ఆ పని వారికి 20,000 మణుగుల వెండిని రాజు యొక్క ఖజానాల ఉంచుటకు తూచి అప్పగించినట్లును చట్టం పుట్టించమనగా, రాజు తన చేతి ఉంగరము తీసి దానిని హమ్మోదాత కుమారుడైన అగీగకు హామానికిచ్చి, అక్కడ శాసనం చేసేసాడు రాజు అంతకు ముందే. ఈ యొక్క హామాను, ఈ యొక్క యూదా ప్రజలను సంహరించడానికి కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి ఎలా అయితే రాజుగారికి చెప్పేసేసి శాసనం తీసుకొచ్చి పెట్టేశాడు రాజ్యం అంత, మణుగుల 20,000 మణుగుల వెండి ఇచ్చాడంటే ఇంకేంటేంటో ఇచ్చాడంట. ఎప్పుడైతే ఈ శాసనం వచ్చేసింది ఆల్రెడీ, కానీ శాసనాన్ని ఎలా మార్చాలి,
అప్పుడు ప్రార్థన వలనే సాధ్యమని ఎస్తేర్ తెలుసుకుంది. ఎస్తేర్ తను ప్రార్థన ఒక రాణి తను ప్రార్థన చేసింది ఉపవాసంతో ప్రార్థన చేసింది. ప్రార్థన చేయటమే కాదు ఉపవాసించి మనం ప్రార్థించాలి. ఒక ఆత్మరక్షణ కొరకు ఉపవాసంతో మనం ప్రార్థన చేయాలి. ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు ఆయనతో సహవాసం చేస్తాం. ఉపవాస ప్రార్థన వల్ల లాభాలు ఏంటంటే ఆ ఈ యొక్క సహవాసం అనేది ఉపవాసం ఆయనతో వాసం చేస్తాం నెంబర్ వన్. రెండోది ఏంటంటే మన యొక్క ఈ ఆహారం తీసుకుపోవటం వల్ల శరీరం యొక్క మత్తు శక్తి తగ్గుతుంది, ఆత్మబలం ఎక్కువ అవుతుంది. అప్పుడు దేవుని మీద మనకి ఇది ఎక్కువ అవుతుంది, సన్నిహితంగా వెళ్ళిపోతాం అనమాట. చక్క ప్రార్థన చేసుకోవడానికి డిస్టర్బెన్స్ ఉండదు. అందువల్ల అంతేగాని ఉపవాస ప్రార్థన అనగానే ఆ తలసాని చేయటం అన్నమా అనేటివి కాదు. ఎందుకంటే ఆయనతో సహవాసం చేసినప్పుడు రాణి ఈవిడ ఎస్తేరు ఆవిడకి ఏం తక్కువ. కానీ ఉపవాస ప్రార్థన చేసినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఏమంటుంది చూడండి, 4వ ఎస్తేరు గ్రంథం 4:16, నీవు పోయి శుశాన కోట ఎందుకు కనబడిన యూదులందరినీ సమాజం మీద నువ్వు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానము చేయకుండి నేను నా పనికత్తలను కూడా ఉపవాసం ఉంది. రాణి ఏంటండి అంత చేసలు, రాణి గారికి ఏం కొద్దువా, నాకు ఏదోటి హ్యాపీగా ఉండొచ్చు కదా రాజ్యంలో చక్క తింటూ. కానీ ఆవిడ అలా చేయలేదు. తన జనుల యొక్క నాశనం గురించి ఆలోచించింది. ప్రిమిటెంట్ వాళ్ళారా, మన జనాంగము, అయ్యో మన పిల్లలు, అయ్యో మన భర్త, మన భార్య, మన కలీగ్స్, మనతో నడుస్తున్న వారు, మన వీధిలో వారు, మన రాష్ట్రంలో ఎంతోమంది మన కళ్ళ మీద నశిస్తుపోతుంటే ఎలా ఉండగలము అసలు. వాళ్ళకి చెప్పకుండా ఉపవాస ప్రార్థన చేసి దేవుణ్ణి మనం అడగాలి. చాలామంది భక్తులు ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చూశారు. ఎస్తే రాణి కూడా రాణిని కదా నేను అనుకోలేదు, తన జనాంగ విడుదల కోసం నేను ఆయనతో చెప్తుంది. చూడండి మధుకై గారితో ఏమని చెప్తుంది, శుశాన కోటకి వెళ్ళి వీళ్ళందరినీ సమకూర్చు, నీవు పోయి శుశానందు కనబడిన యూదులందరినీ సమకూర్చు, సమాజ మందిరమును కూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండండి. సమాజ మందిరమును కూర్చి, సమాజ మందిరాలకు కూడా మనం వెళ్తున్నాం. మనం ఎప్పుడు వెళ్తాం, ఆదివారం వెళ్తాం, ఇంకంతే మళ్ళీ ఆదివారం, అలా కాదు. సమాజానికి వెళ్ళాలి, మందిరానికి వెళ్ళాలి, ఉపవాస ప్రార్థనకి వెళ్ళాలి. ఆత్మల రక్షణ కొరకు, సంఘ విస్తరణ కొరకు దైవ సేవకుడు ప్రయాసపడుతున్నప్పుడు, కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు కూడా ఏకీభించి ప్రార్థన చేయాలి. అప్పుడు ఆత్మల రక్షణ భారం కొరకు నువ్వు కూడా ప్రార్థన చేసినట్టు వాడు పోతావు, పాలి భాగస్థులు పోతావు, దైవ సేవకుడితో కలిసి సమాజ మందిరానికి వెళ్ళాలి. శుక్రవారం ప్రార్థనకి వెళ్ళాలి, శనివారం ప్రార్థనకి వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి. ఆ పర్లేదు, ఆ శుక్రవారం ప్రార్థన అంటే ఆంటీ వాళ్ళు ఉపాసం ప్రార్థన చేస్తారు, నేను వెళ్ళపోయినా పర్లే, అట్లా అయిపోయారనమాట సమాజం. లేదు, నీకు భారం అంటే నువ్వు వెళ్ళకుండా ఉండలేవు. నువ్వు బాగా ఉందనుకో, నువ్వు వెళ్ళి దైవసేవకుడితో కలిసి ఏకీపించి ప్రభా ఆయన ఎంతో కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు, నువ్వు కూడా ఏకీపించి ప్రార్థన చేసినప్పుడు దేవునికి కార్యం చూస్తావు.